నమస్తే ఎలాటి వార్తలకు స్వాగతం నేను మురళి ముందుగా ముఖ్యాంశాలు జిల్లా ఎస్పీ ఆదేశాలతో డైల్ 100 పై సిబ్బందికి ఒక రోజు శిక్షణ కార్యక్రమం జిల్లా సాయుధ దళ కేంద్రంలో 95 బ్యాచ్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో పాల్గొన్న జిల్లా ఎస్పీ రాహుల్ హెడ్డే హైదరాబాద్లో భారీ వర్షం నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి కేటీఆర్ బాధితులకు ప్రభుత్వం తరపున అండగా ఉంటామని హామీ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఎల్లారెడ్డిపేట మండల బీజేపీ నాయకుల డిమాండ్ హైదరాబాద్లో కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి పూర్తి స్థాయిలో నిండిన మధ్యమానేరు నదికి ప్రత్యేక పూజలు చేసిన మున్సిపల్ చైర్పర్సన్ జిన్నం కళా చక్రపాణి జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ హెడ్డే ఆదేశానుసారం జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో డైల్ 100 సిబ్బందికి ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని ఇన్ఛార్జ్ ఎస్ఐ పరశురాములు దృశ్య సమీక్ష నిర్వహించారు ఈ శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఎస్ఐ మాట్లాడుతూ సిబ్బందికి డైల్ 100 కాల్ వచ్చిన తర్వాత తీసుకోవాల్సిన ముఖ్యమైన అంశాల గురించి వివరించడం జరిగింది డైల్ 100 కాల్ అటెండ్ కావడం వినడం ప్రశ్నించడం సమస్య పట్ల సానుభూతి చూపడం మరియు ప్రజల పట్ల సేవాభావం కలిగి ఉండడం అనే అంశాలపై అవగాహన కల్పించారు అదేవిధంగా ప్రజలకు ఏదైనా సమస్య కానీ బాధ కానీ కలిగినప్పుడే డైల్ 100 కాల్ చేయడం కానీ పోలీస్ స్టేషన్కు రావడం జరుగుతుందని అలాంటి సమయంలో వారి యొక్క బాధను వినమ్రతతో విని వినయంతో సమాధానం చెప్పేవారి సమస్య పరిష్కరించారని అన్నారు సిబ్బంది ఎప్పుడూ ప్రజా సేవకు అందుబాటులో ఉండాలని తెలిపిన వారు నేరాలు అరికడుతూ శాంతి భద్రతలను కాపాడడం సేఫ్ సెక్యూరిటీ జిల్లాగా మార్చడంలో భాగంగా పాత కొత్త నేరస్తుల కదలికలపై నిఘా ఉంచుతూ వారిని ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని దీనికి అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వాడుకునే విధానాన్ని క్షుణ్ణంగా సిబ్బందికి వివరించారు వాయిస్ ఓవర్ 2 రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని జిల్లా సాయుధ దళ కేంద్రంలో 1995 బ్యాచ్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ మాట్లాడుతూ 95 బ్యాచ్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు 25 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్న పోలీసులను అభినందించారు 25 సంవత్సరాలుగా మీరు పోలీస్ విభాగానికి అందించిన సేవలు నేటితరం వారికి ఆదర్శంగా నిలిచాయన్నారు కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ డ్యూటీని సక్రమంగా నిర్వర్తించాలని తెలిపారు ప్రతి ఒక్కరూ సేవాభావాలు కలిగి ఉండాలని పిలుపునిచ్చారు అనంతరం కేక్ కట్ చేసి 95 బ్యాచ్తో సంబరాలు జరుపుకున్నారు 42 మందికి మెమెంటోలను అందజేశారు ఈ 42 మంది తమ వంతు సహాయంగా వృద్ధులకు అందించిన 10,000 రూపాయల చెక్కును వృద్ధాశ్రమం నిర్వాహకునికి ఎస్పీ చేతుల మీదుగా అందించారు ఈ సందర్భంగా ఎస్పీని శాలువాతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో ఆర్ఏ ఎడ్మిన్ సంపత్ కుమార్ గారు ఆర్ఏ రజనీకాంత్ గారు ఆర్ఏ కుమారస్వామి గారు 95 బ్యాచ్ సిబ్బంది పాల్గొన్నారు కొన్ని ఏరియాస్లో ఉంది ఇంకా ఏరియాస్లో లేదు
ఇదన్నీ హార్డ్‌వర్క్ ఎల్లర్ హార్డ్‌వర్క్ చేసిన దానికే మనం ఇప్పుడు ఈ కండిషన్ లో ఈ సిట్యుయేషన్ లో ఉన్నాం సో మీరందరూ కూడా నేను ఇంట్లో ఎదుర్కొన్నా సో అందరూ కూడా హెల్త్ మంచిగా చూసుకోండి 25 ఇయర్స్ సర్వీస్ చేశారు ఆల్రెడీ చెప్పారు పిల్లలందరూ గ్రాడ్యుయేషన్ ఆల్మోస్ట్ 9 పక్కనే పిల్లలు కూడా సెట్ అయ్యారు సో హెల్త్ మంచిగా చూసుకోండి అండ్ మనం కూడా సీనియర్స్ ఎవరున్నారు వాళ్ళకి అందరికీ కూడా ప్రయారిటీ ఇస్తున్నాం ఏదే విషయం కానీ మనకు ఎవరైనా ఆఫీసర్స్ మన డిస్ట్రిక్ట్ నోటీస్ తీసుకుని వచ్చినప్పుడు ఏ సీనియర్ ఓకే సీనియర్ అంటే ఇక్కడ పంపించాలి వాళ్ళు జూనియర్స్ అంటే ఏ పని యూజ్ చేసుకోవాలి సో అట్లా మనం కూడా చాలా ప్రయారిటీ ఇస్తున్నాం సో ఇట్లానే ముందు కూడా మీ హార్డ్ వర్క్ మన డిపార్ట్మెంట్కి అవసరం ఉంది సో అందరూ కూడా ఇట్లానే డిసిప్లిన్ గా హార్డ్ వర్క్ కంటిన్యూ చేస్తారని రుద్రంగి మండల కేంద్రానికి సమీపంలో ఉన్న దసరా నాయక్ తండా రోడ్డు పూర్తిగా అద్వానంగా మారింది. ప్రస్తుతం అధిక వర్షాలతో గుంతలతో బురదమయంగా మారి ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులను గురిచేస్తుంది. ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో ఓట్లను దండుకునేందుకు హడావిడిగా బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేసి వదిలేశారని తాండా వాసులు వాపోతున్నారు. ఎమ్మెల్యే సహకారంతో 56 లక్షల రూపాయల నిధులు మంజూరు అయినప్పటికీ రోడ్డు పనులు జరగకపోవడం గమనార్హం. ఎన్నిక జరిగి 2 సంవత్సరాలు గడుస్తున్నా రోడ్డు నిర్మాణ పనులు జరగకపోవడంతో గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దసరా నాయక్ తాండా నుంచి అత్యవసర సమయంలో ఆసుపత్రికి వెళ్లాల్సి వస్తే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణం చేయవలసి వస్తుందని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా ఉండాలని తాండా వాసులు కోరుతున్నారు. తొందరగా రుద్రంగి నుండి దసరా నాయక్ తాండా రోడ్డు పనులు ప్రారంభించి తాండా నివాసులకు ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులను వేడుకుంటున్నారు. దసరా తండా రోడ్డు శాంక్షన్ అయ్యి 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల నుంచి గుత్తదారు ఎవరు వస్తలేరు, దాన్ని పట్టించుకుంటలేరు. రాత్రి పగలు మేము పోదామంటే మాకు చాలా బాధ ఉంది. ఏ టెన్షన్ వచ్చినా కానీ మా రోడ్డుకు వచ్చి కొద్దిగా నడిచాను వచ్చి చూడు. ఈ రోడ్డు గురించి సర్పంచ్ పట్టించు, డబ్బులు మంజూరైన బ్యాంకులే ఉన్నాయి, దీనికి ఎవరు పట్టించుకుంటలేరు. సర్పంచ్ సాబ్ లేడు, ఎమ్మెల్యే గారు లేరు, ఎవరు పట్టించుకుంటలేరు. దీని గురించి మాత్రం సింగ్ అంటే సింగ్, నర్సింగ్ సింగ్ ఆయన కంట్రేట్ పట్టిండు. ఆయన 2 సంవత్సరాల నుంచి ఏది లేదు, కొబ్బరికాయలు కొట్టినాం, ఇందులో మా బొమ్మకాడ 100 కొబ్బరికాయలు కొట్టినాం, మా పెద్ద అవసరం అంతా పోయి. ఈ రోడ్డుకి ఎవరు పట్టించుకోలేదు. రాత్రి పగలు మేము ఏదైనా టెన్షన్ వస్తే పోదామంటే మాకు కత్తరాలు నడై, బండ్లు నడై, రోడ్డుకు ఆటోలు నడై, జీబులు నడై, మాకు బాధ చాలా బాధ ఉంది. ఈ రోడ్డుకు మాత్రం కొద్దిగా పట్టించుకుంటే మంచిగా చేస్తే మీకు శుద్ధ పుణ్యం ఉంటాయి. లేకపోతే ఓట్లేసేటప్పుడు రోకలు బండ్లు అందుకొని చంపుతారు, రోకలు బండ్లు అందుకొని మా తండ్రి వారకు వస్తే దసరా నాకు తండ్రకు మా నాకు ఇప్పుడు ఎంత మంట ఉన్నది. ఊళ్ళకి పోదాం చేతగాని పానం, నాకు బండి రూపాయలు నడిచిపోదామంటే అన్ని కయ్యలు ఉన్నాయి, నీళ్ళు కొత్త వేడికలు ఆడదాకా అన్ని మణుగులు నిండినాయి. మా రోడ్డు పట్టించుకోలేదు. ఇదే నాకు చెప్పేది ధర్మం. రుద్రంగి నుండి దసరా నాకు తండ్రి వరకు వచ్చే రోడ్డు మరి దారుణంగా మారింది. ఈ వర్షం రోజు పడడంతో ఇలా మా తండలో ఉన్న ముస్లిం వారు వైద్యం చేయించుకోవడానికి డాక్టర్లు ఆర్ఎంపి డాక్టర్ల దగ్గరికి వెళ్ళడానికి ఆసుపత్రికి వెళ్ళడానికి చాలా కష్టంగా ఉంది. ఈ రోడ్డుకి కారు రావాలంటే, ద్విచక్ర వాహనాలు నడవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. తక్షణమే అధికారులు ఈ రోడ్డుని మరమ్మత్ త్వరగానే వేయించాలని కోరుతున్నాము. ఎడతెరిపి లేని వర్షాలకు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని బీజేపీ మండల అధ్యక్షులు పొన్నాల తిరుపతి రెడ్డి డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని వెంకటాపూర్, పదిరబొప్పూర్లో కోరుట్లపేట గ్రామాల్లో అతివృష్టి కారణంగా నీట మునిగిన, నేలకు ఒరిగిన పంటలను భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో సందర్శించారు. భారీ వర్షాలకు ఈదురుగాలు చాలా వరకు పంట నష్టం జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతృత్వ సాగు పేరుతో సన్నపు రకం వడ్లు పండించాలని చెప్పడంతో ఆ వరి సాగు చేసిన వారికి వివిధ రకాల రోగాలు చీడపీడలతో సగం పంట నష్టమైతే అతివృష్టి కారణంగా మిగతా సగం పంట నష్టం జరిగిందన్నారు. ప్రభుత్వం వెంటనే పంట నష్టపోయిన ప్రతి రైతును 50,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేయాలని భారతీయ జనతా పార్టీ ఎల్లారెడ్డిపేట మండల శాఖ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పొన్నాల తిరుపతి రెడ్డి, కిసాన్ మోర్చా అధ్యక్షులు సత్యం రెడ్డి, ప్రధాన కార్యదర్శులు చెందుపట్ల లక్ష్మారెడ్డి, మినాజ్ ఖాన్,
ఉప సర్పంచ్ బాలయ్య, యువ మోర్చా అధ్యక్షులు బోనాల సాయి కుమార్, రాజారెడ్డి, గడ్డం రవి, కార్తీక్ రాజు, శ్రావణ్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ తెలుసు అప్పుడు నష్టపోయినాము, మొత్తం లాస్ట్ ఎట్టి డబ్బాలు మొన్న కొట్టగా మిగిలిన మళ్ళీ తాగుడైతే రైతులకు దయించి మా మీద దయించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అయ్యా. దీనికి ఏం నష్టం ఇస్తారో మీరు పెట్టుమన్నారాగా పెట్టినా మీరు పంట ఏమంటే అది వేస్తున్నాం, మీరు చెప్పినట్టు ఇప్పుడు వింటున్నాం కాబట్టి మమ్మల్ని కూడా మీరు చూడాలి. నష్టపరిహారం ఇది ఏం చేస్తారో చూడాలి, నష్టపరిహారం ఇవ్వాలని కోరుకుంటున్నాం. గత కొంతకాలంగా కురుస్తున్న వర్షాలకు రైతులు చాలా వరకు నష్టపోతున్నారు. ఇవాళ రోజున భారతీయ జనతా పార్టీ తరఫున పిల్లారెడ్డిపేట మండల శాఖ తరఫున బొబ్బాపూర్ పదరే కనాపూర్ పలు గ్రామాలలో సందర్శించడం జరిగింది. ఈ రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ, అలాగే జరుగుతున్న చీడపీడ ఇవన్నీ రకరకాల వ్యాధులు వస్తున్నాయి వరి పంట. దీనికి ఇప్పటికీ చాలాసార్లు మందులు కొట్టడం జరిగింది, 4-5 సార్లు ఇప్పటికి కూడా కవర్ కావడం అయితలేదు. ఇట్లా మళ్ళీ దానివల్ల ఈ వర్షాలు పడడం వల్ల ఇంకా నష్టపోయారు రైతులు. దీంతో ప్రభుత్వం మరి ఇప్పుడు సన్న ప్రకాలు పెట్టమని ప్రభుత్వమే చెప్పింది. సన్న ప్రకాలు ప్రభుత్వం చెప్పినాక వాళ్ళ ఇది మద్దతు ధర కూడా దీనికి సరిపోవడం లేదు. దీనికి ప్రభుత్వం మరి ఏం చర్య తీసుకుంటుందో చెప్పాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఎల్లారెడ్డిపేట మండల శాఖ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు రవి అండి, నేను రైతుని. వెంకటాపూర్ గ్రామం, ఎల్లారెడ్డిపేట మండల్, రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్. అయితే కేసీఆర్ గారు చెప్పిన ప్రకారంగానే మేము సన్న ప్రకారం సాగు చేశామండి. నాకు సొంతం 5 ఎకరాలు ఉంది, మిగతా భూమి కౌలుకు చేసుకొని మొత్తం 10 ఎకరాల వరకు నేను చేస్తున్నానండి. అందులో కొంత దొడ్డు రకం పెట్టాం, అది కోసం ఆరబెడుతుంటే వర్షాలు పడి అవి నాంటున్నాయి, మొలకలు వస్తున్నాయి. అది అలా ఉంది అంటే ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల చేను మొత్తం ఇలా ఈ దశలోనే అది పడిపోయింది. ఇప్పుడు దీన్ని ఏం చేయలేని పరిస్థితి. మరి దీన్ని అధికారులు ఇక్కడికి వచ్చి దీన్ని పరిశీలించి మరి ఏంది రైతుకు నష్టపరిహారం ఏంది ఇంకా అనేదాన్ని పరిశీలించి రైతులకు నష్టం ఖచ్చితంగా నష్టపరిహారం చెల్లించాలి. రెండవది ఏంటి అంటే సార్ చెప్పిన ప్రకారమే మేము సన్న ప్రకారాలు సాగు చేసాం. మరి దీని మద్దతు ధర అనేది ఇప్పటివరకు ఏమి నిర్ణయించడం లేదు, దీని గురించి ఏం మాట్లాడడం లేదు. మరి దీనికి ఎంత ఇస్తారు? కొందరేమో బీ గ్రేడ్ కిందనే కొంటారు అంటున్నారు, కొందరేమో అసలు సన్న ప్రకారాలు కొనరంటున్నారు. అసలు పరిస్థితి ఏంది? రైతు అయోమయ పరిస్థితిలో ఉన్నాడు. కనుక ఖచ్చితంగా స్పందించి దీని మీద చర్య తీసుకుని రైతులు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి పరిశీలించి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని కోరుకుంటున్నాం. చెందుర్తి మండలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో అన్నదాతలు భయభ్రాంతులకు గురవుతున్నారు. మెరుపులు ఉరుములతో వర్షం కురుస్తుండగా రైతులు మనోవేదనకు గురవుతున్నారు. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని, చేతికొచ్చిన పంట పశువులు వర్షాలకు కొల్లగొట్టుకు పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెందుర్తి మండల కేంద్రంలో పోతరాజు మోహన్కి చెందిన లేగదూడ పిడుగుపాటుకు బుధవారం మృతి చెందింది. నష్టం వాటిల్లిందని రైతు మోహన్ విలపించారు. ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందించాలని ఆయన అధికారులకు విజ్ఞప్తి చేశారు. గంటలకు కురిసిన వర్షం వర అకాల వర్షం కురుస్తుంది. పశువు ఒక 50,000 ఒక విలువ గల ఆవు రాత్రి చలిపిడుగు 8:30 మధ్య వేయడం వల్ల చనిపోయింది. దీనికి ఏదైనా నష్టపరిహారం చెల్లించాలి గవర్నమెంటు. ఎందుకంటే రైతులం అకాల వర్షాల ద్వారా అట్లా కురిసి నష్టపోతున్నాం. ఇదొకటి ఏంటంటే ఆపత్తి కాలంలో కూడా ఇది కూడా రైతుకు పెద్ద బాధ అయినటువంటి బాధ. దీని మీద గవర్నమెంట్ ఏదైనా చర్య తీసుకోవాలి. కంపల్సరీ రైతులకు అనేది ఆదుకోవాలి. ఈ వర్షాకాలంలో చూసినట్టయితే ప్రతి రైతుకు కష్టమే ఉన్నది. ఈ వరకాల వర్షం వల్ల ఇటు వడ్ల ద్వారా 6 నెలలు చేసిన పంట ద్వారా అట్లా నష్టపోవడం జరుగుతుంది. ఈ ఉరుములు పిడుగుల ద్వారా రాత్రి చేసినటువంటి ఒక పిడుగు ద్వారా మేము
సాధుకున్నటువంటి ఒక మా ఇంటి గోమాత అయినటువంటి ఈ మాత మా గోమాత మా ఇంటి లోపల ఇది బాధాకరమైనటువంటి ఒక విషయం మాకు ఏదైనా గానీ ఒక ఎంఆర్ఓ గానీ ఎంఆర్ఓ దృష్టికి ఇది తీసుకెళ్తాం దీన్ని ఏదైనా గానీ మా ఎంఆర్ఓ గారు వారు చందుర్తిలో ఉన్నటువంటి ఒక సర్పంచ్ కానీ వారు ఎంపీపీ కానీ వారు మాకు ఏదన్నా వారు కొన్నాళ్ళ శ్రీనివాసరావు కానీ కానీ దీన్ని ఏదన్నా కానీ మాకు ఒక మన కోఆపరేటివ్ చైర్మన్ తిప్పన్ శ్రీనివాసరావు కానీ మాకు ఏదన్నా ఒక ఆదుకోవాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మేము ఇట్లా పంట నష్టపోయి ఇష్ట నష్టపోయినావు మా ఇంటి గోమాత పోయి కూడా మాకు ఇది బాధాకరమైనటువంటి ఒక విషయం. అందరు ప్రజాప్రతినిధులు కొందరు అందరు ఆలోచించి మాకు సాయం చేయాలని కోరుకుంటున్నాం. చెందుర్తి మండలం మాల్యాల గ్రామంలో బుధవారం పోచమ్మ బోనాల పండుగను గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో గత సంవత్సరం పోచమ్మ బోనాల పండుగను ఘనంగా నిర్వహించగా బోనాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. కరోనా నేపథ్యంలో పరిమితి సంఖ్యలో కులానికి 2 బోనాలు డప్పు చప్పుళ్లతో పోచమ్మ తల్లికి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మీనారాయణ, వైస్ ఎంపీపీ అబ్రహాం, నాయకులు దొంగరి భూమయ్య, మల్లారపు రాజయ్య, సంటి ప్రసాద్, బుర్రి శంకరయ్య, ఎన్ఎం శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో ఈరోజు ఆ యొక్క సంవత్సరం కింద పోషమ్మ తల్లి దేవాలయం, నల్లపోషమ్మ తల్లి దేవాలయం, తాతమ్మ, మత్తడి పోషమ్మ ఆడాది క్రితం అన్ని నిర్మించుకొని ఆ యొక్క అమ్మవారికి ఈరోజు మారుబోనాలు చెల్లించాలని ఈరోజు మారుబోనాలు ఇస్తున్నాం. కాబట్టి ఆ యొక్క తల్లి ఆశీస్సులు అందరికి ఉండి పిల్ల జిల్లా పాడి పంట ఎద్దు వ్యవసాయ గోద గొడ్డు అన్నీ సర్వం అందరూ మంచిగా చూసుకోవాలి ఆ తల్లి అని ఈ యొక్క రోజు అమ్మవారి ఆ యొక్క మార్బోనం విజయవంతం చేయాలని మల్యాల గ్రామ ప్రజలకు మరియు అందరికీ నేను నమస్కారం చేస్తున్నాను. మల్యాల గ్రామంలో పోచమ్మ దేవాలయం గత సంవత్సరం ఈ దేవాలయాన్ని మల్యాల గ్రామ ప్రజలందరి సమక్షంలో అందరి సహకారంతో దాతల సహకారంతో గౌరవ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో మల్యాల గ్రామంలో దాదాపు 30 లక్షల ఖర్చుతో నిర్మాణం నిర్మించుకోవడం జరిగింది. అలాగే ప్రతిష్ట కూడా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. దాని తర్వాత ఈరోజు మారుబోనంతో మొత్తం గ్రామంలో అన్ని కులాల ఆధ్వర్యంలో అన్ని కుల సంఘాలు మారుబోనం ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో అన్ని కులస్థులు అన్ని సంఘాలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఈ కార్యక్రమం ఈరోజు అందరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. హైదరాబాద్లో కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం కావడంతో ముంపు ప్రాంతాల్లో మంత్రులు పర్యటించారు. హైదరాబాద్లోని భడాంగ్పేట్ మీర్పేట్ కార్పొరేషన్లోని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మరియు చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. పురపాలక సంఘం అధ్యక్షురాలు జిన్నం కళాచక్రపాణి బానేర్ నదిని సందర్శించి పసుపు, కుంకుమ, పూలు, కొబ్బరికాయను నదికి సమర్పించి గంగమ్మ తల్లికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పురపాలక సంఘం అధ్యక్షురాలు జిన్నం కళాచక్రపాణి మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతల పథకం ద్వారా, మిషన్ కాకతీయ పథకం ద్వారా
దాదాపు రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు నీటితో కళకళలాడుతున్నాయని అన్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం అధిక వర్షాల వల్ల మానేరు నది నిండు కుండలాగా ప్రవహించడం చూస్తుంటే ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖర్ రావు గారు కలలు కన్నట్లుగా త్వరలోనే భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ రంగంలో మొదటి స్థానంలో నిలుస్తుందని ఆశిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సభ్యులు వెళ్ళండి దేవదాసు, ఈ వెంకట శేషయ్య, టీఆర్ఎస్ నాయకులు అక్రమ్, టీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బాని హరీష్ మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. హైదరాబాద్లో భారీ వర్షాల నేపథ్యంలో ముంపుకు గురైన లోతట్టు ప్రాంతాల్లో మంత్రి కేటీఆర్ పర్యటించి బాధితులను, సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. రామంతపూర్ చెరువు, హబ్సీగూడ పరిసర ప్రాంతాలను మంత్రులు కేటీఆర్, మహమ్మద్ అలీ, సిఎస్ డీజీపీలు పరిశీలించారు. నీళ్లు నిండిన హబ్సీగూడ ప్రజలకు ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా అండగా ఉంటామని మంత్రి కేటీఆర్ తెలిపారు. సహాయక చర్యల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని స్థానిక ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, కార్పొరేటర్లకు మంత్రి కేటీఆర్ సూచించారు. చందుర్తి మండల కేంద్రంలో నిర్మిస్తున్న రైతు వేదిక భవన నిర్మాణాన్ని బుధవారం చందుర్తి ఎంపీపీ బైరగోని లావణ్య రమేష్ పరిశీలించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రైతు వేదిక భవనాల నాణ్యత లోపించకుండా దసరా పండుగ వరకు నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వాయిస్ ఎంపీపీ అబ్రహాం, ఎంపీటీసీ కో ఆప్షన్ సభ్యులు బత్తుల కమలాకర్, లింగంపేట ఎంపీటీసీ రమేష్, స్పెషల్ ఆఫీసర్ నాయకులు సిరికొండ శ్రీనివాస్, బాల్రెడ్డి, మర్రి మల్లేశం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. చందుర్తి మండల కేంద్రంలోని రైతు వేదికను సందర్శించడానికి వచ్చినటువంటి గౌరవ ఎంపీపీ గారు, గౌరవ సర్పంచ్లు, ఎంపీడీసీ గారు ఈ యొక్క పనిని చూడడానికి వచ్చిండ్రు. చందుర్తి రైతు వేదిక తరఫున కూడా మేము వారికి కృతజ్ఞత తెలుపుతూ ఉన్నాము. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో యుద్ధ ప్రాతిపదికన ఇక్కడ బాగా చాలా మంచిగా జరుగుతూ ఉంది. దీనికి కూడా అధికారులు కూడా మరి ప్రత్యేకంగా కలెక్టర్ గారు కూడా చొరవ తీసుకొని కూడా యుద్ధ ప్రాతిపదికన పనిచేయడం జరుగుతూ ఉంది. దీనికి స్పెషల్ ఆఫీసర్ గారు మరియు ఏఈ గారు దీని పూర్తి స్థాయిలో ఇక్కడ ఉండి కూడా పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. మరి ఈ దసరాకు కూడా మరి రైతు వేదికలను ప్రారంభం చేసుకోవడం జరుగుతుందని చెప్పేసి నాకు తెలిసిన సమాచారము. మరి ఇంకా కూడా అధికారులు కూడా పూర్తి స్థాయిలో సహకారం చేస్తున్నారు కాబట్టి వారికి కూడా కలెక్టర్ గారికి, మా ఎంపీపీ గారికి, గౌరవ ఎంపీడీసీలకు, సర్పంచ్లకు కూడా అందరికీ ప్రత్యేకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో స్థానిక సర్పంచ్ గారి ఆధ్వర్యంలో రైతు వేదికను పరిశీలించడం జరిగింది. ముందు చూపుతోటి సీఎం కేసీఆర్ గారు రైతు వేదికను నిర్మించడం అభినందనీయం. ఈ రాబోయే రోజులలో కూడా ఈ రైతు వేదికతో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మరి ఈ రైతు వేదికలో ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు నవ్యతను, నాణ్యతను పాటిస్తూ దసరాలోపు అందుబాటులోనికి తీసుకురావాలి. అదేవిధంగా మనకు గ్రామాలలో కూడా సర్వే, ఇండ్ల సర్వే జరుగుతుంది కాబట్టి గ్రామ కార్యదర్శులకు అవకతవకలు లేకుండా చూడాలని తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన మన వైస్ ఎంపీపీ గారికి, కోఆప్షన్ గారికి, మన ఎంపీటీసీ గారికి, స్పెషల్ ఆఫీసర్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు చందుర్తి మండల కేంద్రంలోని రైతు వేదిక నిర్మాణాన్ని పరిశీలించడానికి వచ్చిన గౌరవ ఎంపీపీ గారికి, అలాగే వైస్ ఎంపీపీ గారు, అలాగే మా కోఆప్షన్ సభ్యులు, వివిధ గ్రామాల నుంచి మన వచ్చిన ఎంపీటీసీలు, సర్పంచులు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నిజంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన, అలాగే యుద్ధ ప్రాతిపదికన పనులు నడిపేయాలని కలెక్టర్ గారు రోజుకు 2 సార్లు వచ్చుకుంటూ రైతు వేదికలు దసరా లోపల కంప్లీట్ చేయాలని మమ్మల్ని కోరు చేయడం జరుగుతుంది. అలాగే వాళ్ళ ఆదేశాల అనుసారం మేము కూడా మన పనులను వేగవంతం చేసి ఈరోజు మా చందుర్తి మండల కేంద్రంలో లింటల్ బీమ్ అండ్ లింటల్ సజ్జ పోయడం జరుగుతుంది. అలాగే రేపు ఉన్న మిగిలిన పిల్లర్లు అజేసి ట్రస్సులు వేసి రేకులు కలెక్టర్ గారు చెప్పిన విధంగానే మరి ఆదేశాల అనుసారం దసరా లోపల మేము రేకుల షెడ్ వేస్తామని మేము కటాకండిగా చెప్తున్నాం. అలాగే ఆ పని కూడా కంప్లీట్ చేస్తాం.
మా రైతు వేదికను పరిశీలించడానికి వచ్చిన ఎంపీపీ గారికి అలాగే వైస్ ఎంపీపీ గారు ఎంపీటీసీలు సర్పంచులు మా కోసం అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. రాజన్న సిరిసిల్ల అదనపు కలెక్టర్ అంజయ్య అధ్యక్షతన వరిధాన్యం కొనుగోలు సన్నాహక సమావేశం నిర్వహించగా ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత వానాకాలం 2019-20లో 180,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని, ఈ వానాకాలం 2020-21లో 310,000 మెట్రిక్ ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. కనీస మద్దతు ధర గ్రేడ్ ఏ రకం వరిధాన్యానికి క్వింటాలు 1,888 రూపాయలు, సాధారణ రకం వరిధాన్యానికి క్వింటాలు 1,868 రూపాయలుగా ప్రభుత్వం నిర్ణయించడం జరిగిందని అన్నారు. పౌర సరఫరాల అధికారి కార్యాలయం నుండి కేటాయించిన మిల్లుకే ధాన్యం తరలించాలని, ధాన్యం తరలింపులో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ఎలాంటి సొంత నిర్ణయాలు తీసుకోరాదని హెచ్చరించారు. ధాన్యం రవాణా గుత్తేదారులకు సరిపోవునని, వాహనాలను సమకూర్చాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ న్యాలకొండ అరుణారాఘవరెడ్డి, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, కేడీసీసీ చైర్మన్ కొండూరి రవీంద్రరావు, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షులు గడ్డం నర్సయ్య, డీసీఎస్ఓ అండ్ డిఎంసీఎస్సీ జితేందర్ రెడ్డి, డిఆర్డీఓ కౌటిల్యారెడ్డి, డీసీఓ బుద్దా నాయుడు, డిఎంఓ సాబుద్దీన్, డీటీలు ఎలుసాని ప్రవీణ్ కుమార్, ఎండీ వహీదుద్దీన్ గార్లు పాల్గొన్నారు. హైదరాబాద్ నగరంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఉదయమే జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు చేరుకుని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమశేఖర్తో పాటు పురపాలక శాఖ విభాగ అధిపతులు మరియు హైదరాబాద్ మేడ్చల్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్లతో కలిసి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రి కేటీఆర్తో పాటు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మరియు డిప్యూటీ స్పీకర్ బాబా ఫస్యుద్దీన్ టెలికాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. జీహెచ్ఎంసీలో ప్రస్తుతం ఉన్న అధికారులంతా ఈ క్షేత్రంలో ఉండాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న ఫంక్షన్ హాల్, కమ్యూనిటీ హాళ్లకు వరద ప్రభావిత ప్రజల్ని తరలించాలని, వారికి అక్కడే ఆహారంతో పాటు అవసరమైన దుప్పట్లు, వైద్య సదుపాయం కూడా కల్పించాలన్నారు. ఇలాంటి క్యాంపుల్లో ప్రస్తుతం బస్తీ దవాఖానాలో పనిచేస్తున్న డాక్టర్లతో పాటు ఇతర వైద్య సిబ్బంది అందరూ పాల్గొనాలని సూచించారు. ఎల్ఆర్టీ ఛానల్లో వచ్చిన వార్తకు అటవీ శాఖ అధికారులు స్పందించారు. ఈరోజు సంఘటన జరిగిన ప్రదేశానికి చేరుకుని విచారణ జరిపారు. కోనరావుపేట మండలం మరిమండ్ల గ్రామ అటవీ ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు దావత్ చేసుకుంటున్న విషయాన్ని ఎల్ఆర్టీవీ ఛానల్లో ప్రసారమైన కథనానికి అటవీ శాఖలో ఉన్నతాధికారులు విచారణ నిమిత్తం మరిమండ్ల అటవీ ప్రాంతానికి చేరుకుని దావత్ జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. విచారణ అనంతరం నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తామని ఫ్లయింగ్ స్క్వాడ్ రేంజ్ ఆఫీసర్ దేవదాస్ మీడియాతో అన్నారు. గ్లాస్ ఉంది, క్యాన్ ఉంది. అంటే మేము దారిలో ఒక సెట్ కింద రెండు బీరీ సీసాలు ఉన్నాయండి. లక్ష్మి ప్యాకెట్ ఆ రోజు లేకపోతుండే, నెల్లర వారు కన్నా లక్ష్మి మిగిలింది. జరిగింది సార్ అని చెప్పేసి అడిగిన తర్వాత, సరే అని చెప్పి అన్నీ చెప్పిండు అని చెప్పిన తర్వాత వాళ్ళ మీకు కోపానికి వచ్చిండు. ఇక రెండు మూడు బూతు మాటలు మాట్లాడిండు వాళ్ళ మీకు. అరణ్యంలో అటవీ శాఖ అధికారుల దావత్, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన వార్తలపై వచ్చిన వాటికి స్పందనగా ఈరోజు మర్రిమడ్ల అటవీ ప్రాంతంలో సంచరించి తగు ఆనవాళ్లను చూసి ఈ ఇక్కడ జరిగినటువంటి సంఘటనను విచారించి ఎంక్వైరీ నిర్వహించి రిపోర్టును ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాను. ఈనాటి ఎలాంటి వార్తలు, తిరిగి ప్రసారమయ్యే ఎలాంటి వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.